हीरो। हेलो विद्यार्थी, चलो पीपल्स मार्च। 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 खदिलिंदिरा उस्मानिया खबरदार खबरदार, खदिलिंदिरा उस्मानिया खबरदार खबरदार। अच्छा बना दो फिर मारते तो मार दो एकदम राज्य के भी तो फिर आ एक पूरा एक पूरा एक पूरा తెలంగాణ వ్యాప్తంగా దేవ్ ఉస్మాన్ యూనివర్సిటీ అట్టగా వందలాది కేసులు భరించి నెల తరబడి జైల్లో ఉండి ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు చేస్తే వారి శవాల మీద వారి ఆత్మ ఘోష బలిదానాన్ని పణంగా పెట్టి కేసీఆర్ ప్రభుత్వం కత్తిలకి ఒక కుటుంబం చేతులు పనిచేయింది. ఎక్కడ కూడా విద్యార్థుల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు. అందుకోసమే ఏ తెలంగాణ కోసం అయితే పోరాడమో, ఏ తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడమో, ఆ తెలంగాణ నిలబడలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాలు చెందినటువంటి వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది తల్లిదండ్రులు కూలినాలు చేసి బస్తు నుండి పిల్లల 9 సంవత్సరాలుగా ఉద్యోగాల పేరిట కూలినాలు జీతాలు చేసి పంపిస్తుంటే నోటిఫికేషన్ అయిపోగా వేసిన నోటిఫికేషన్ని రాసిన ఉద్యోగాల్ని మొత్తం అమ్ముకునే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ చేస్తుంది. ఈ దుర్మార్గుడు ఈ తెలంగాణ బొందల గడ్డ చేసింది మొత్తం కూడా. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక 50 డిగ్రీ చండీగఢ్ ఉష్ణోగ్రతలో కూడా ఈ ఫ్యాన్ కూర్చొని ఇంటికి పోకుండా సలహాలో కూడా చదువుకునే పరిస్థితి దుస్థితి మనకి ఈరోజు కలిగింది. ఈ దుర్మార్గుడు పరిపాలన అంతం కావాలి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే విద్యార్థులుగా మనం పోరాటం చేస్తే తెలంగాణ వస్తే మరి తెలంగాణ మనకి దక్కలేదు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణలో ఏది సిద్ధించలేదు. మన కల కలగల మిగిలిపోయింది. మన స్వప్న సహకారం కాలేదు. దినత్రకి పరిష్కారం ఒక్కటే, ఈ ప్రభుత్వానికి కూతురాలు. ఈ ప్రభుత్వం పడిపోతేనే కేసీఆర్ ప్రభుత్వం జైలు పోతేనే మన లక్ష్యం నెరవేరుద్ది. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. అందుకని మిత్రులారా, మన లక్ష్య సాధన కోసం శ్రీ సిఎల్పి నాయకుడు, దళిత నాయకుడు, కాంగ్రెస్ పార్టీ బిల్లులు ప్రవేశపెట్టిన నాయకుడు, తెలంగాణ అసెంబ్లీలో పిల్లిని సీమాంధ్ర యొక్క ఆక్రోశాన్ని వాళ్ళ కోపాన్ని వాళ్ళని నడుచుకుని పోయి బిల్లు ప్రవేశపెట్టి పాలు చేసిన నాయకుడు, మన తెలంగాణ పక్షాన మన విద్యార్థుల పక్షాన 50 లక్షల మంది విద్యార్థులతో పక్షాన బాండుటలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసింది. మనంతా వారికి బాధ్యతగా ఉండాలి. అందుకోసం ఈరోజు 1000 రోజులు పూర్తయిన సందర్భంగా వారికి సంఘీభాగం మనంతరం కూడా 1-5 నిమిషాలు కేటాయించి ఆర్ట్స్ కాలేజ్ ముందు అందరం మనం కేక్ కట్ చేసి కార్యక్రమం చేద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూలదోద్దాం. మన లక్ష్య సాధన కోసం మన ప్రయత్నిస్తున్నాం. మీరందరం భాగస్వాములు కావాలని, మీరందరం మాతో కలిసి వచ్చి వారికి పట్టి విక్రమార్క సంఘీభంగా మనందరం 1-10 నిమిషాలు కేక్ కట్ చేసి వారికి సంఘీభావం చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూలదోడడానికి మనందరం భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం. దయచేసి 1-10 నిమిషాలు కేటాయిస్తాం.